Chinnashankaram Peta Mandalam Mirjapalli Gramamlo Prabhutvam Pedavari Kosam Nirminchi Istunna Double Bedroom Illaku Sambandhinchi Nedu Mirjapalli Gramamlo Sarpanchu Srinivas Reddy Advaryamlo Grama Sabha Nirvahincharu Ee Grama Sabhalo Labdhidaralanu Empika Chesaru Double Bedroom Illaku Sambandhinchi Gramamlo 75 Mandi Darakastu Cheskoga Varalo 40 Mandini Empika Chesaru Tahsildar Chandrasekhar Grama Sabhalo Palgoni Empikaina Vari Perlu Telipaga Medek MLA Padma Devendra Reddiki Sarpanchu Srinivas Reddy Krutagnatalu Teliparu Ee Karyakramamlo Tahsildar Chandrasekhar Serpent Srinivas Reddy, Chinnashankaram Peta, Maji JPTC Potraju Ramana, Maji MPP Krupavati Yadagiri, Nayakulu Prabhakar, Sanjeev, Gramastulu Taitaralu Palgonnaru. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 BHK ప్రోగ్రామ్ లో భాగంగా మిర్జాపల్లి గ్రామంలో 40 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది మరి అవి కూడా ఈ రోజు వరకు 90% కంప్లీట్ కావడం కూడా జరిగింది అందుకు గాను లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా సుమారు 75 దరఖాస్తులు వచ్చినాయి అందులో ఈ రోజు గ్రామసభ పెట్టి అంటే ఇంతకు ముందే వాళ్ళు విచారణ చేసి 46 మంది ఎలిజిబుల్ చేసి ఆ 46 లో 40 మందిని ఈ రోజు గ్రామసభ తీర్మానం ద్వారా ఎన్నుకోవడం జరిగింది వీరికి త్వరలోనే ఇల్లు మంజూరు చేసు పత్రాలు కూడా అందజేస్తాము త్వరలోనే ఇల్లు కూడా గౌరవ ఎమ్మెల్యే గారి చేత ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది 8 మందిలో దరఖాస్తు చేసుకోగా 40 మంది ఎలిజిబుల్ చేస్తాము 30 మందిని తెచ్చేస్తాము పల్లి గ్రామానికి 40 బెడ్రూమ్ శాంక్షన్ కావడం జరిగింది దానిలో భాగంగా మాకు అప్పుడు శాంక్షన్ కావటం ల్యాండ్ లేదు విషయం లేకపోతే రైతులు ముందుకొచ్చి ఒక 18 మంది ల్యాండ్ ఇవ్వడం జరిగింది దాంట్లో 40 ఇండ్లు కట్టడం జరిగింది అందులో 18 మందికి ఇండ్లు ల్యాండ్ ఇచ్చిన కోంగా ఇంకా 22 ఇండ్లను ఎలిజిబుల్ క్యాండిడేట్లకు పంచడం జరిగింది దాంట్లో ఈ రోజు గ్రామ సభ పెట్టి 40 మందికి డిక్లేర్ చేసి అనౌన్స్ చేయడం జరిగింది దీన్ని త్వరలోనే మా ఎమ్మెల్యే గారి సహకారం మన మంత్రి గారిని రెడీ తీసుకొని తొందరలో ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది దీన్ని మా సహకరించిన మన ముఖ్యమంత్రి కానీ మంత్రి హరీశ్రావు కానీ మా వెళ్ళిన పద్మదేవన్ గారి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంత ముగిస్తూ చేస్తున్నాం